भारतीय जनता पार्टी चेरुतुन्नटुवंटि टीआरएस पार्टी नायकुलकु इतर नायकुलंदरू कूडा स्वागतं पलुकुतू सामा वेंकट रेड्डी गारु तेलंगाणा राष्ट्र कनीस वेतन सलहा संघं चेयरमैन गारु वारु बाध्यता उंदी इंका नाकु बाध्यता मुख्यं गारु తెలంగాణ ఏ ఆకాంక్షల కోసం ఏ ఆశల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అది సాధించడం ముఖ్యమని భావించి వారు వారితో పాటు చంద్రశేఖర్ గారు రాంగోపాల్ రెడ్డి గారు నాగేశ్వర్ గారు నాగేశ్వరరావు గారు సుధాకర్ నాయక్ గారు వారందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వారికి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాజీ కార్పొరేటర్ చందనగర్ మాజీ కార్పొరేటర్ సోదరి నాతారెడ్డి గారితో పాటు వారి అనుచరులందరూ కూడా భారతీయ జనతా పార్టీ చేత సందర్భంగా వారికి అదేవిధంగా జాతీయ బంజారా మిషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోదరు కృష్ణానాయక్ గారు వారి అనుచరులందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేరుతున్నందుకు వారికి అదేవిధంగా సంగారెడ్డిలో సంగారెడ్డి వాస్తవులైనటువంటి డాక్టర్ రాజాగౌడ్ గారు విఆర్ఎస్ తీసుకొని టిఆర్ఎస్ కూడా విఆర్ఎస్ ఇప్పించడానికి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పత్తు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మధ్యలో మాట వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఉద్యమకారుల పార్టీగా చెప్పుకున్న టిఆర్ఎస్ పార్టీలో స్థానం లేదు. ఎవరైతే ఉద్యమ ద్రోహులరో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించరో ఆ రోజు ఉద్యమకారుల మీద లాఠీలతోని బరిసలతోని దాడులు చేసే ప్రయత్నం చేశారో కేసీఆర్నే తెలంగాణ హైదరాబాద్ ఉడికిస్తానని కొట్టామన్నారో అలాంటి ఉద్యమ ద్రోహులు అందరు కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా స్థానం కల్పించడం నిజమైనటువంటి ఆకాంక్షలను ఆశయాలను సాధించిన టీఆర్ఎస్ పార్టీ దాన్ని భిన్నంగా వరించడం వాటిని మర్చిపోయి అధికారానికి రావడం అధికారాన్ని కాపాడుకోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబమే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం ఎత్తునటువంటి సందర్భంలో అది చూచి భరించలేక ఒక్కసారి ఈ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి అమరవీరుల త్యాగాన్ని గుర్తొచ్చి వాటికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన ఒక నయా నిజా పాలన ఒక కుటుంబ పాలన కొనసాగుతున్న సందర్భంలో ఎత్తి పట్లో ఇటువంటి వారికి స్థానం ఉండదు. నిజంగా అమరవీరుల ఆత్మ శాంతి చేకూర్చాలంటే మన త్యాగాలు నెరవేర్చాలంటే ఎత్తి పట్లో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇలా ఈ టిఆర్ఎస్ పార్టీ యొక్క మెడలు వంచడానికి ప్రభుత్వం మెడలు వంచడానికి భారతీయ జనతా పార్టీ కష్టపడి అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి కుట్టాతోటి పోరాటం చేస్తున్న సందర్భంలో పార్టీ నమ్మి పార్టీ సిద్ధాంతం నమ్మి మోడీ గారి యొక్క నాయకత్వం నమ్మి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధుల విషయంలో సంక్షేమ పథకాల విషయంలో చేతులటి సహకారాన్ని నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో వీరందరూ చేరుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం. మా తరఫున తెలంగాణ రాష్ట్ర కార్యకర్తల తరఫున మరి నీళ్లు నిధులు నియామకరణ విధానంతోనే ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే వాటికి భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న విషయం అందరూ తెలిసిందే. ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, ఏం పథకాలు ప్రయోజనపడతాడు, ఏం జీవో ఇస్తాడు ఎవ్వరు తెలియదు. నిన్న చూపిస్తాం విద్యాశాఖకు సంబంధించి జీవో ఇచ్చాడు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి తట్టుకోలేక మన జీవో రెట్టించుకున్నాడు. ఇలా ఏ ఉద్యోగం చూసుకోవడా ఏ భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి గజగజ వంతలు దిగేస్తారని చెప్పి అందరూ భావిస్తున్నారు. గతంలో 317 జీవో విషయంలో కూడా ఆ రోజు సామా వెంకటరెడ్డి గారు అతను మాట్లాడారు. 317 జీవో విషయంలో భారతీయ జనతా పార్టీ కొట్లాట తీరున తర్వాత నేను ఎట్టి పట్ల భారతీయ జనతా పార్టీలో చేరాలనుకుంటున్నా. మా ఉద్యోగస్తులు మా ఉపాధ్యాయులు అందరూ కూడా
भारतीय जनता पार्टी चेरंडी 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 अदे उद्यमकारुल पार्टी अति इबंधी ना पदवी मुख्य का पदवीपुर टीआरएस पार्टी पदवी को उद्यम चेयले पदवल को मे पोराटे पदों को लाठी दबे पदों को मैं जेलकोले कोई आकांक्ष आशल को जेल को तब यह पदवी मुख्य का दृढ़ मैं अधिकार अधिकार पार्टी अधिकारिक बाध्यत नेरवे अवकाश दाने वो उद्यम आकांक्ष भारतीय जनता पार्टी कुटार तरह में पार्टी नम्मी भारतीय जनता पार्टी चाल सतोषम अंके विषय मैं चप्पन विषय अन्नी उद्यम निरुद्योग समस्या विषय इंटो उद्योग केसीआर आय इंट उद्योग निरुद्योग केसीआर आय कुटा की ने लक्ष रूपये पद लक्ष रूपये चीज दुकान राष्ट्र में निरुद्योग युवत आत्महत्या निरुद्योग इबंध पड़ता नील विषय में मूत देश फाम हाउस नील कोसम लक्ष इन खर्च पटे कृष्णा जिले विषय में नागरू जिले पूर्ति एडर ऐ मार्च मूर्खुड़ राष्ट्र मुख्यमंत्री రైతు రుణమాఫీ యత్నం చేయలేదు పదక విభాగం ఇంప్లిమెంట్ చేస్తలేదు రైతు బంధు ఇప్పటికీ ఇస్తలేదు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు జీతాలు ఇచ్చే తెలియపరిస్థితి ఉంది ఇట్లా అనేక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇచ్చిన హామీలు తుమ్మెదలకి ప్రజల దృష్టి మళ్లించడానికి జిమ్మికులు చేస్తూ ఒక దర్జబ తారజీ టీమును పెట్టుకొని వాళ్ళు చెప్పినదల్లా చేసుకుంటూ ప్రజల విషయ ప్రజల మధ్య ఏ విధంగా తిరస్కరణకి ఏ విధంగా పురోతుండో ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీని నమ్మి తప్పకుండా ఏ ఉద్యమ ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేసుకోవడమో ఆ దిశగా మనం ముందుగా అని చెప్పి ఆలోచనతో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో చాలా సంతోషం. ఎందుకంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిన పుట్టిన పుట్టకల పేరు కూడా అప్పు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు తీర్చాలి ఇవన్నీ. మరి ఉద్యోగ తిరస్కరణకి రాష్ట్రపతికి గురైంది, యువకుల తిరస్కరణకు గురైపోయింది, రైతుల తిరస్కరణకు గురైపోయింది, మహిళల తిరస్కరణకు గురైపోయింది. కనీసం శాంతి భద్రతలు కూడా కాపాడలేని చేతన అవస్థలు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి లేరు. మైనర్ బాలికల మీద అత్యాచారం, హత్యలు, దోపిడీలు, దుర్మగణాలు, కబ్జాలు, డ్రగ్స్ ఒక మాఫియాలకు ఇలా భాగ్యనగరాన్ని అడ్డంగా మార్చడం వలన వాళ్ళ కంపెనీలు రావాలంటే భయపడే పరిస్థితి. వాళ్ళ పిల్లలను హైదరాబాద్ ఉద్యోగం కోసం పంపించాలంటే భయపడే పరిస్థితి. ఈ హైదరాబాద్ మైనర్ అమ్మని కానీ మహిళలు కానీ ఇలా బయటికి వెళ్ళి తిరగాలంటే భయపడే పరిస్థితి.